తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. రాత్రి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. రెండు రాష్ట్రాల్లోనే ఏజెన్సీ ప్రాంతాల్లో చలి పంజా విసురుతోంది. చలి తీవ్రతకు ఏజెన్సీ గ్రామాలు, తండాల్లో నివసిస్తున్న గిరిజనులు గజలుగా వచ్చారు. అల్లూరు జిల్లా చింతపల్లిలో 14 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. లంబసింగి, మినుములూరులో 15 నుంచి 16 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్, కొమరం భీం జిల్లాల్లో 13 నుంచి 15 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చండీగఢ్, కోయంబత్తూర్, NCR అండ్ బెంగళూరు, జైపూర్, అహ్మదాబాద్, రాయ్పూర్ అండ్ హైదరాబాద్. We've been here, we've been there, wake us been just everywhere. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు 18 డిగ్రీలకు దిగువకు పడిపోతున్నాయి. తూర్పు, ఈశాన్య దిశలో చలిగాలులు విపరీతంగా వీస్తున్నాయి. బారెడు పొద్దెక్కిన ఏజెన్సీ ప్రాంతాల్లో పొగ మంచు తెరలు తొలగిపోవట్లేదు. దట్టంగా అలుముకున్న పొగ మంచుతో ఉదయం 9 గంటల వరకు వాహనదారులు రోడ్డుపై విజిబిలిటీ పడిపోవడంతో నింపాదిగా వాహనాలు. అల్లూరి, విశాఖ, పార్వతీపురం, మన్యం, ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో పొగ మంచు దట్టంగా కురుస్తోంది. దీంతో చలి మంటలు కాలుతున్నారు ఏజెన్సీ వాసులు, పర్యటకులు. స్వెటర్లు, మంకీ క్యాప్లు ధరించుకుంటారు.